फ्रेंड्स वेलकम टू ए टू जेड कंप्लीट वर्डा ईरोज मनम फोर्थ टू एइथ क्लास सोशल हिस्ट्रीज लो भागंगा सेकंड चैप्टर अनेटुवंटि चारित्रक कट्टडालु चंद्रगिरि कोट अने लेसन गुरिंची तेलुसुकुंदाम सो इंतकु मुंदु मनकु ऑलरेडी प्लेलिस्ट लो लेसन 1 भारतदेश चरित्र संस्कृति अने लेसन ऐड चेयडम जरिगिंदि इप्पुडु सेकंड लेसन चूडंडि సో లెసన్ నేమ్ చూసినట్లయితే చారిత్రక కట్టడాలు చంద్రగిరి కోట ఇది మనకి ఫోర్త్ టు ఎయిత్ క్లాస్ హిస్టరీ పార్ట్ అన్నమాట సో మనం ఈ వీడియోలో ప్రధాన కోటలు చంద్రగిరి కోట రాజమహల్ రాణిమహల్ అలానే ఓవరాల్గా ముఖ్యాంశాలు సో ఈ టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ముందుగా చూసినట్లయితే చారిత్రక కట్టడాలు చంద్రగిరి కోట రాజులు శత్రువుల నుండి రక్షణ కోసం తాము సాధించిన విజయాలకు గుర్తుగా కోటలను నిర్మించేవారు ఇవి కొన్ని వందల సంవత్సరాల చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి అంటే అసలు కోటలు అనే వాటిని రాజులు ఎందుకు నిర్మిస్తారు అంటే ఒకటి శత్రువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి అదే విధంగా వారు సాధించినటువంటి విజయాలకు గుర్తుగా రాజులు అనే వాళ్ళు కోటలను నిర్మించడం జరుగుతుంది అయితే ఈ కోటలు అనేవి కేవలం ఆ రాజు ఉన్నంత వరకు మాత్రమే కాదు ఆ రాజు అయిపోయిన తర్వాత కొన్ని తరాలు గడిచిన తర్వాత కూడా అంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్రకు సాక్ష్యాలుగా ఈ కోటలు అనేవి నిలుస్తాయన్నమాట సో ముందుగా మనం ప్రధానమైనటువంటి కోటల గురించి తెలుసుకున్నట్లయితే కట్టడం ఆ కట్టడం ఏ జిల్లాలో ఉంది దాన్ని నిర్మించిన వారు చూసినట్లయితే ముందుగా ఓరుగల్లు సో ఈ ఓరుగల్లు అనే కోటని ఈ ఓరుగల్లు అనే కోట ఓరుగల్లు అంటే ప్రజెంట్ మనం వరంగల్ అని పిలుస్తున్నాం దాన్ని ఇంతకుముందు ఓరుగల్లు అని పిలిచేవాళ్ళు అన్నమాట ఈ ఓరుగల్లు కట్టడం వరంగల్ అనే జిల్లాలో కలదు అంతేకాకుండా ఈ ఓరుగల్లు కట్టడాన్ని కాకతీయులు నిర్మించారు కాకతీయులు మనందరికీ తెలిసిన వారే నెక్స్ట్ గద్వాల్ కట్టడం సో గద్వాల్ కట్టడం అనేది మహబూబ్ నగర్ జిల్లాలో కలదు గద్వాల్ మహబూబ్ నగర్ దీనిని సోమనాద్రి అనేటువంటి వ్యక్తి కట్టించడం జరిగింది సో గద్వాల్ కోట అనేది గద్వాల్ కట్టడం అనేది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది దీనిని సోమనాద్రి అనేటువంటి వ్యక్తి కట్టించారు నెక్స్ట్ చూసినట్లయితే గోల్కొండ కోట ఈ గోల్కొండ కోట మనకి హైదరాబాద్ రాష్ట్రంలో కలదు అంతేకాకుండా దీనిని కులీ కుతుబ్ షా అనే వ్యక్తి కట్టించడం జరిగింది కులీ కుతుబ్ షా నెక్స్ట్ రాచకొండ రాచకొండ అనే కట్టడం నల్గొండ జిల్లాలో కలదు దీనిని రేచర్ల సింగమ నాయకుడు కట్టించాడు చూడండి రాచకొండ రేచర్ల సింగమ నాయుడు కట్టించారు నెక్స్ట్ చూసినట్లయితే దోమకొండ దోమకొండ అనే కట్టడాన్ని ఇది నిజామాబాద్ జిల్లాలో కలదు దీనిని కామినేని వంశస్థులు నిర్మించారు దోమకొండ అనే కట్టడాన్ని కామినేని వంశస్థులు నిర్మించారు నెక్స్ట్ చూసినట్లయితే భువనగిరి కోట భువనగిరి కోట నల్గొండ జిల్లాలో కలదు దీనిని త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు నిర్మించాడు త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు నిర్మించారు నెక్స్ట్ చూసినట్లయితే దేవరకొండ ఈ దేవరకొండ అనేది కూడా నల్గొండ అనే జిల్లాలోనే కలదు దీనిని రేచర్ల పద్మనాయకుడు రేచర్ల పద్మనాయకుడు కట్టించారు నెక్స్ట్ చూసినట్లయితే ఖమ్మం ఖిల్లా సో అంటే ఖమ్మం కోట అన్నమాట ఇది ఖమ్మంలో కలదు అలానే దీనిని కూడా కాకతీయ రాజులు కట్టించారు ఖమ్మం ఖిల్లాని కట్టించినది ఎవరంటే కాకతీయ రాజులు నెక్స్ట్ చూసినట్లయితే మెదక్ కోట ఇది మెదక్లో కలదు దీనిని మెదక్ మొదటి ప్రతాపరుద్రుడు దీనిని కట్టించాడు మెదక్ కోట మొదటి ప్రతాపరుద్రుడు నెక్స్ట్ చూసినట్లయితే ఫలక్నుమా ఫలక్నుమా కట్టడం హైదరాబాద్లో కలదు దీనిని సర్ వికార్ ఉల్ ఉమ్రా అనేటువంటి నిజాం కట్టించడం జరిగింది సర్ వికార్ ఉల్ ఉమ్రా నెక్స్ట్ చూసినట్లయితే రామగిరి ఖిల్లా ఇది కరీంనగర్లో కలదు దీనిని కూడా కాకతీయులు అనేవారు కట్టించారు నెక్స్ట్ చూసినట్లయితే ఉదయగిరి కోట ఇది మనందరికీ తెలిసిందే ఇది నెల్లూరు జిల్లాలో కలదు నెక్స్ట్ పెనుగొండ పెనుగొండ అనేది మనకి అనంతపురం జిల్లాలో కలదు
నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చంద్రగిరి కోట. చంద్రగిరి కోట మనకి చిత్తూరు జిల్లాలో కలదు. ఫ్రెండ్స్ ఇవి మనకి ప్రధానమైన కోటలు, వాటిని కట్టించిన వారు. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా బిట్ అనేది పడే ఏరియా అన్నమాట ఇది. సో ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే మనం చంద్రగిరి కోట గురించి డిస్కస్ చేసినట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో కలదు. అంటే చంద్రగిరి కోట అనేది చిత్తూరు జిల్లాలో కలదు. ఈ కోట తిరుపతికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో మనకి మన దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యమైన అలానే అత్యధిక ఆదాయాన్ని అందించే దేవాలయం ఏమిటి అంటే మనకి పెద్ద తిరుపతి, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అన్నమాట. ఈ ఆలయానికి ఈ చంద్రగిరి కోట అనేది 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. పురాణ గాథలను అనుసరించి ఇక్కడ గల ఎత్తైన కొండపై చంద్రుడు తపమాచరించి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని వరములు పొందాడని అందుచే చంద్రగిరి అని పేరు వచ్చింది. అంటే పురాణ కథలని అనుసరించి, అంటే మనం మన ఇతిహాసాన్ని ఆధారంగా తీసుకున్నట్లయితే కనుక చంద్రుడు, మనందరికీ తెలుసు కదా చందమామ, ఆ చంద్రుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎత్తైన కొండ పైన తపస్సు చేశాడంట. సో చంద్రుడు తపస్సు చేసుకున్నాడు కాబట్టి దీన్ని చంద్రగిరి అని అంటారని ప్రసిద్ధి. నెక్స్ట్ చూసినట్లయితే చంద్రగిరి కోట ముఖద్వారాలు. అంటే ఈ చంద్రగిరి కోటకి ఏవైతే గేట్స్గా ఉన్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ కోటకు 2 ముఖద్వారాలు కలవు. ఈ చంద్రగిరి కోటకు 2 ముఖద్వారాలు ఉన్నవి. మొదటి ముఖద్వారం నుండి 2వ ముఖద్వారం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి ఇలాంటి బిట్స్ కొంచెం ఇంపార్టెంట్. సో అంటే మొదటి ముఖద్వారం నుండి 2వ ముఖద్వారానికి ఎంత దూరం ఉంటుంది అంటే 1 కిలోమీటర్ దూరం అనేది ఉంటుంది. ఈ ముఖద్వారాలను చేరుకునే దారి ఏ ఆకారంలో ఉంటుంది అంటే జెడ్ ఆకారంలో అనేది మనకి ఉంటుంది. ఈ ముఖద్వారాలను చేరుకునే దారి జెడ్ ఆకారంలో వంపుగా ఉంటుంది. దారికి ఇరువైపులా ఎత్తైన కోట గోడలు ఉన్నాయి. అంటే ఈ ముఖద్వారాలకి పక్కగా, ఆ దారికి పక్కగా ఉన్నటువంటి కోట గోడలు అనేవి చాలా ఎత్తుగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే 2 ముఖద్వారాలను తర్వాత చంద్రగిరి కోటను చేరుకోవచ్చు. అంటే ముందు మనం 2 ముఖద్వారాలను, ఆ ముఖద్వారాలను తర్వాత చంద్రగిరి కోటని మనం చేరుకోవచ్చు. నెక్స్ట్ ఈ కోట యొక్క నిర్మాణం, దీని యొక్క ప్రాముఖ్యతని చూసినట్లయితే క్రీస్తు శకం 1000లో చంద్రగిరి పట్టణమునకు సమీపంలో ఉన్న నారాయణవనమును పాలించిన ఇమ్మడి యాదవ నరసింహరాయలు ఈ కోటను కట్టించారు. అంటే ఈ చంద్రగిరి కోటను ఎవరు కట్టించారు అంటే ఇమ్మడి యాదవ నరసింహరాయలు. ఈ ఇమ్మడి యాదవ నరసింహరాయలు దేనిని పరిపాలిస్తూ ఉండేవాడు అంటే నారాయణ వనమును పరిపాలిస్తూ ఉండేవాడు. ఇది 500 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్య పాలకులైన సాళువ రాజుల ఆధీనంలోకి వచ్చింది. సాళువ వంశానికి చెందిన నరసింహరాయలు చాలా కాలం చంద్రగిరి ప్రాంతానికి రాజుగా ఉండి కోటలో నివసించాడు. ఇతని కాలంలో ఈ కోట బాగా అభివృద్ధి చెందింది. ఫ్రెండ్స్ మనకి చంద్రగిరి కోటను నిర్మించినది ఎవరంటే ఇమ్మడి యాదవ నరసింహరాయలు. అంతేకాకుండా ఎవరి కాలంలో ఈ చంద్రగిరి కోట బాగా అభివృద్ధి చెందింది అంటే సాళువ నరసింహరాయలు. క్రీస్తు శకం 1565లో జరిగిన, చూడండి, క్రీస్తు శకం 1565లో జరిగిన రాక్షస తంగడి లేదా తల్లికోట యుద్ధంలో విజయనగర రాజులు ఓడిపోవడంతో వారు వారి యొక్క రాజధానిని హంపి నుండి పెనుగొండకు, తర్వాత చంద్రగిరికి తరలించారు. సో మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రాక్షస తంగడి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అంటే క్రీస్తు శకం 1565. రాక్షస తంగడి యుద్ధానికి గల మరొక పేరు అంటే ఏంటంటే తల్లికోట యుద్ధం. సో దీనిలో, ఈ యుద్ధంలో విజయనగర రాజులు అనేవాళ్ళు ఓడిపోవడం జరిగింది.
నెక్స్ట్ చూసినట్లయితే అరవీటి వంశ రాజుల పరిపాలన చేపట్టి చంద్రగిరిని శాశ్వత రాజధానిగా చేసుకుని పాలించిరి. సో విజయనగరాన్ని తుళువ సాళువ అరవీటి వంశస్థులు పరిపాలించడం జరిగింది. అంటే మొత్తంగా మూడు రాజవంశాలు పరిపాలించేవారు. అరవీటి వంశ రాజులు పరిపాలనని చేపట్టి చంద్రగిరిని శాశ్వత రాజధానిగా చేసుకుని పాలించిరి. 1585లో అరవీటి వంశపు రాజు అంటే రెండవ శ్రీ వెంకటపతి దేవరాయలు, ఈయన యొక్క బిరుదు ఏంటంటే రెండవ శ్రీకృష్ణ దేవరాయలు. ఇతని కాలంలో చంద్రగిరి కోట చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. నెక్స్ట్ చూసినట్లయితే రాజమహల్. చంద్రగిరి కోటలో గల పెద్ద పెద్ద భవంతులలో రాజమహల్ అనే భవంతి ముఖ్యమైనది. అంటే చంద్రగిరి కోటలో చాలా పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయన్నమాట. ఆ ఉన్న అన్నిటిలో కూడా అతి ముఖ్యమైనది రాజ్మహల్. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది రాజ్మహల్. దీనిపై మూడు గోపురాలు ఉండి మధ్య గోపురం పెద్దదిగా, దీనికి రెండు వైపులా ఉన్న గోపురాలు చిన్నవిగా, అంటే ఒకటేమో పెద్దగా దానికి అటు ఇటు ఉన్నవి చిన్న చిన్నగా ఉండేవన్నమాట. గోపురం కింది భాగం వెడల్పుగా ఉండి పైకి పోయే కొద్దీ చిన్నదిగా ఉంటుంది. దీనినే ద్రవిడ రీతి అని అంటారు. ద్రవిడ రీతి అంటే ఏమిటి అంటే గోపురం అనేది ఉంటుంది కదా, దాని యొక్క కింది భాగం అనేది వెడల్పుగా ఉండి పైకి పోయే కొద్దీ సన్నగా అవుతుందన్నమాట. సో దీనినే ద్రవిడ రీతి అని అంటారు. రాజ్మహల్ పునాదులు గట్టి రాతితోనూ పైకప్పు భాగాలు ఇటుక సున్నంతో కట్టారు. రాజ్భవనం లోపల వరండాలు గదులు కలవు. ఈ కట్టడంలో ఇండో టర్కీ శైలి కనిపిస్తుంది. రాజ్మహల్ కట్టడం యొక్క నిర్మాణంలో ఏ శైలి కనిపిస్తుందంటే ఇండో టర్కీ శైలి కనిపిస్తుంది. రాజ్మహల్ పైకప్పు చదరాలుగా విడగొట్టి ఉంటుంది. ప్రతి చదరంలో ఏదో ఒక ఆకారం అనేది ఉంటుంది. దీనిని స్టక్కో అలంకరణ అంటారు. స్టక్కో, స్టక్ అంటాం కదా మనం స్టక్ అయిపోవడం అని. సో ఇది స్టక్కో, దీన్ని స్టక్కో అలంకరణ అని అంటారు. ఓకేనా? అంటే ఏంటంటే ప్రతి చదరంలో కూడా ఏదో ఒక ఆకారం ఉంటే దాన్ని స్టక్కో అలంకరణ అంటారు. ఈ అలంకరణ వీరి ఇంజనీరింగ్ నైపుణ్యానికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ కట్టడాలలో ప్రధానంగా రాయిని వాడారు. సో ఎక్కువగా ఈ విజయనగర రాజులు ఏంటంటే వీరి యొక్క కట్టడాల్లో రాయిని ఎక్కువగా ఉపయోగించారు. రాళ్లను ఆధారంగా చేసుకుని రాజ్మహల్ నాలుగు వైపులా కిటికీలు, మెట్ల వరుసలు, ఆర్చీలు నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మర్యాదలో కొంత భాగం, అల్లసాని పెద్దన మను చరిత్రలో కొంత భాగం ఇక్కడే ఉండి రాశారు. ఇక్కడే అంటే ఈ రాజ్మహల్లోనే ఉండి రాశారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి తెనాలి రామకృష్ణుడు చంద్రగిరిలోనే జన్మించారు. నెక్స్ట్ ఇప్పుడు మనం రాజ్మహల్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం రాణి మహల్ గురించి తెలుసుకుందాం. దీనికి రెండు అంతస్తులు కలవు. రాణి మహల్ అనేది రెండు అంతస్తులు బిల్డింగ్ అన్నమాట. దీనికి రెండు అంతస్తులు కలవు. ఈ మహల్లోని పై అంతస్తు రాజు రాణిని ప్రజలు దర్శించుకోవడానికి, అంటే రెండు అంతస్తులు ఉన్నాయి కదా అందులో పై అంతస్తులో ఏంటంటే రాజు రాణి కూర్చుంటే ప్రజలు వాళ్ళిద్దరిని దర్శించుకోవడానికి, సైనికులతో సమావేశం కావడానికి ఉపయోగించేవారు. సైనికులు అక్కడే నివసించేవారని చెప్తారు. సో సైనికులు కూడా అక్కడే నివసించేవారని చెప్తారు. ఇక మనం ఫైనల్గా ఈ లెసన్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలను చూసినట్లయితే ఈ చంద్రగిరి కోట చుట్టూ కోట గోడ కట్టిరి. ఇది చాలా ఎత్తుగా వెడల్పుగా ఉంటుంది. కోట గోడ మధ్యలో అక్కడక్కడ బూరుజులు కట్టారు. నెక్స్ట్ కోట గోడను ఆనుకొని పెద్ద కొండపై ఒక మండపం ఉంది. ప్రస్తుతం అక్కడ కార్తీక మాసంలో ప్రజలు దీపాలను వెలిగిస్తారు. సో అంటే ఏ మాసం అక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే కార్తీక మాసం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే శ్రీకృష్ణదేవరాయలు వెంకటేశ్వర స్వామి దర్శనం కొరకు వచ్చినప్పుడు రాజ్మహల్లో ఉండేవారు. ప్రతిరోజు తిరుమలలో స్వ
స్వామికి పూజ జరిగేటప్పుడు గంట కొట్టేవారు. ఆ శబ్దం దిగువన ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు వినిపించేది. తిరుమలలో గంట కొడితే చంద్రగిరిలో ఈ మండపంలో ఉండే గంట కొట్టేవారు. అప్పుడు రాజమహల్లో శ్రీకృష్ణ దేవరాయలు పూజ చేసి భోజనం చేసేవారు. ఆ కాలంలో శిక్షలు చాలా కఠినంగా ఉండి నేరం చేసిన వారిని ఉరి తీసేవారు. దీనికోసం కోటలో ఒకవైపున మండపం కూడా నిర్మించారు. ఆ మండపం పెద్ద కొండపై నిర్మించి ఉరి తీసిరి అందరికీ కనపడేటట్లు ఉండడానికి. అంటే ఏంటంటే ఎక్కువగా తప్పు చేసిన వాళ్ళని ఉరి తీసేవాళ్ళు. ఆ ఉరి తీయడానికి కూడా వాళ్ళు ఒక మండపాన్ని నిర్మించారు. ఆ మండపం అనేది చాలా ఎత్తులో ఉందన్నమాట. ఎందుకంటే ఉరి తీసిన వ్యక్తి అందరికీ కనిపించడానికి వీలుగా అంత ఎత్తుగా నిర్మించడం జరిగింది. చంద్రగిరి రాజులు ఈ కోటలో రామాలయం శివాలయం నిర్మించిరి. రామాలయం శిథిలావస్థలో ఉండగా శివాలయానికి స్థానిక ప్రజలు వెళ్తున్నారు. సో ఈ కోటలో నిర్మించిన ఏ ఆలయం శిథిలావస్థలో ఉందంటే రామాలయం అనేది కొంచెం పాడుపడిపోయినట్టు, కొంచెం డ్యామేజ్ అయినట్టు, అంటే పూజకి అంతగా పనికి రాకుండా పాడినట్టు కనిపిస్తూ ఉన్నది ఏంటంటే రామాలయం. దేవాలయాల నిర్మాణానికి పెద్ద పెద్ద రాళ్ళు, గోపురాలకు ఇటుకలు ఉపయోగించిరి. సో ఈ దేవాలయాల యొక్క నిర్మాణానికి పెద్ద పెద్ద రాళ్ళు, అలానే గోపురాలకు ఇటుకలను నిర్మించిరి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మనకి 4th to 8th క్లాస్ హిస్టరీలో భాగంగా సెకండ్ లెసన్. సో ఏంటంటే మనకి ఇది చారిత్రక కట్టడాలు, చంద్రగిరి కోట. సో ఇందులో భాగంగా మనం ప్రధానమైన కోటలను తెలుసుకున్నాం, అలానే చంద్రగిరి కోట, దానికి ఉన్నటువంటి ముఖద్వారాలు, అలానే ఈ కోట యొక్క ప్రాముఖ్యత, రాజమహల్, రాణిమహల్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో ఏమైనా కొంచెం చెప్పడం స్పీడ్ అని కానీ, ఎక్కడైనా స్లో అని కానీ అనిపిస్తే, సో మీరు ఏ లెవెల్ అయితే అందుకోగలరో ఆ లెవెల్, స్లో ఆర్ స్పీడ్, సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్లే మీ ఒపీనియన్ అనేది మాకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ A to Z కాంప్లీట్ వద్ద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.